प्रेक्षकों नमस्कार। आषाढ़ मास गोरिंटाकु गौरी इंटियाकु चरित्र असल पेरु गौरिंटाकु गौरी इंटियाकु गौरी देवी बाल्यंलो शिरुलतो वनंलो आटलाड़े समयाना रजस्थलावुतुंदी। ఆ రక్తపు చుక్క నీడ తాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చెరుడు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతీ రుద్రాంశంలో జన్మించాను, నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు పార్వతి గౌరీ చిన్నతనపు చపరతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి. అయ్యో బిడ్డ, చేయి కంది పోయినదనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అంటుంది. పర్వతరాజు ఇక స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది, అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్ళకు అందాన్ని ఇచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటన కూడా ఆకువలన బొడ్డు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని గౌరీతో సందేహంగా చెప్పగా గౌరీ గౌరింట నుదుటన పండగ ఉంటుంది, కావాలంటే చూడండి, గోరింట ఆకు నుదుటన పండదు. ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేసే ప్రధాన నాడులు ఉంటాయి, వాటిలో అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతతను పరుస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. ఇక మొగుడికి గోరింటాకు గల అనుబంధం. స్త్రీలోని స్త్రీత్వపు హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లీతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. అలా పండడం అనేది ఆ మగు ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందుగా అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా. పెద్దవాళ్ళు ఏం చెప్పినా దూరదృష్టిని చెప్తారండి, అపోహలేం కాదు. గౌరింటి ఆకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్య ఆనందం. సంవత్సరానికి మారు పుట్టింటికి పోతుందండి, అంటే భారత దగ్గరికి ఆషాఢ మాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట. ఇలా ఆషాఢ మాసంలో అందరూ పెట్టుకుంటారు కదా గోరింటాకు. ఆషాఢంలో ఆయుష్ కోసం పెట్టుకోలేని మగవారు పెట్టుకోకూడదు. ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? ఆషాఢం వచ్చిందంటే చాలు, గోరింటాకు గుర్తుకొస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు ఏరు దాటాల్సి వచ్చేవారు. ఈ కాలంలో కాళ్ళు చేతులను తడవకుండా రోజును దాటలేరు. అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావడం, గోళ్ళు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢ మాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళ్ళకళ్ళాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకు ఏమంత హాని కలగదు.
పైగా లీచ ఆకులతో చేతులు ఎర్రబడతాయి. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకు ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లపరిచి దోషాల బారిన పడకుండా చేస్తుంది గోరింటి. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్ళు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆ సమయంలో తమ చేతులను పండించుకునే గోరింట వారికి సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది. పుట్టింట ఉన్న మనసు మెట్టి నింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వీళ్ళకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నిద్రగానే కాకుండా గుళ్ళు పులుసుబారిపోకుండా గోరు చుట్టూ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం గోరింటి ఆకులే కాదు పూలు వేళ్ళు బెరడు విత్తనాలు అన్నీ ఔషధయుక్తాలు. గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడడం మన పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నదే. కేవలం ఆషాఢంలోనే కాదు అట్ల తద్దినాడు శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లు అయినా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలని పెద్దల ఉద్దేశం కావచ్చు. ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాఫ్ సోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోళ్ళలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనం కలుపుతుంటారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకు ప్రాధాన్యతను ఇవ్వాలి. భారతీయ సనాతన ధర్మం కోసం సర్వే జన హిందూ జన సుఖినో భవంతు. గోరింటాకు చేసే మేలు ఎంత గొప్పదో ఈ విధంగా తెలుసుకున్నాను. ధన్యవాదాలు.